నారాయణ క్వశ్చన్ పేపర్ ఇష్యూలో నారాయణ అరెస్ట్ చేశారు టీడీపీ మాజీ మంత్రిని మీరు కక్షపూరితంగా చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు తెలిసి మొన్నటి దాకా ఒక 60 మందిని దానికి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. 60 మంది మీద ఊరికే అభియోగంతో మనము కేసులు పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వం నిశితంగా ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత వాళ్ళ ఫోన్ కాల్స్ అన్ని కూడా ట్యాపింగ్ చేసి ఎవరైతే నిజంగా బాధ్యులు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. మోస్ట్లీ ఇదంతా కూడా నారాయణ కాలేజెస్లోనే జరిగిందని చెప్పి తేలింది. అంచేత అరెస్ట్ చేసింది వచ్చి తప్పేముంది. అట్లయితే మంత్రి 60 మందిని అరెస్ట్ చేశాడు కదా, ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన దాకా మేము ప్రెస్కి వచ్చి పేపర్ లీక్ అయింది, ఇంతమందిని అరెస్ట్ చేసాము, ఇంతమందిని చేయలేదు అని ఎవరైనా చెప్తారా? మీరు అడగడం బాగునేనా? మరి విషయం ఏదైనా, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు. నాకు ఈరోజు నన్ను అలర్ట్ చేయాలంటే సిఎంఓలు పోతే ఇవంతా కూడా దొరికారని చెప్పి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అతను చెప్పాడు. అరెస్ట్ చేస్తే చేయండి, మనకేముంది? ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి కదా. అదేం కాదు, ఓన్లీ పేపర్ లీకేజ్ మీదే.